This conference will now be recorded. Hello andi, good morning and idochi manaki announcement andi mana kotta AWS batch start avutundandi eppudu nunchi ante manaki January 17th Monday nunchi morning 8:45 nunchi 10:15 daaka మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ మీటింగ్ ఐడి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు మీరు డైరెక్ట్ గా ఈ ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ గా ఈ యుఆర్ఎల్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేశారంటే మీరు డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. బై ద వే, ఓకే. సో కాబట్టి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? జనవరి 17th నుంచి మార్నింగ్ 8:45 టు డైలీ 10:15. సో మీకు 1.5 అవర్ క్లాస్ అండి. బై ద వే, వీక్ డేస్ క్లాస్ మాత్రమే. సో మీకు వీకెండ్స్ క్లాస్ ఉండదండి. సో మండే టు ఫ్రైడే క్లాసు, టైమింగ్స్ వచ్చి ఐఎస్టి టైమ్, ఇండియన్ స్టాండర్డ్ టైము. సో ఇది వచ్చి మీకు తెలుగులోనే ఉంటుంది, మనకి క్లాస్ వచ్చి తెలుగులో ఉంటుంది. సో మనకి 17th January 2022 నుంచి 2.5 మంత్స్, 2.5 మంత్, మనం 2 మంత్స్ లో కంప్లీట్ చేయడం ట్రై చేస్తాం, బట్ మాక్సిమం టైం వచ్చి 2.5 మంత్. బై ద వే, మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు మీకు 10:15 దాకా 90 మినిట్స్ అనమాట. బై ద వే, ఓకే. సో మీకు ఇదేంటంటే తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. మీకు బేసిక్ లైనెక్స్ కానీ ఆ తర్వాత విండోస్ కానీ ఈ రెండిట్లో మీకు అవగాహన ఏదో ఒకటి తెలిసి ఉండాలండి. బై ద వే, ఒకవేళ తెలియకపోతే నాకు యూట్యూబ్ లో ఛానల్లో నేను నా లైనెక్స్ వీడియోస్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఫీజు వచ్చి 12,500 అండి. దాన్ని మీకు ఫస్ట్ 3 క్లాసెస్ వచ్చి ఫ్రీగా ఉంటాయి. బై ద వే, ఫస్ట్ 3 క్లాసెస్ ఆర్ ఫ్రీ. సో తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే జనవరిలో వచ్చి 6,500, ఆ తర్వాత ఫిబ్రవరి వచ్చి 6,000 ఇది తీసుకుంటాం. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిన మెయిల్ ఇది, యాజ్ వెల్ యాజ్ ఫోన్ నెంబర్ ఇది. సో కిందకు వస్తే సిలబస్ ఉంటుందండి, మీటింగ్ ఐడి కాకుండా. మీరు ఒకవేళ నా టీచింగ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే మీకు మీకు ఇక్కడ యూఆర్ఎల్ ఉంది, మీరు డెమో వీడియోస్ ఓపెన్ చేయొచ్చు. బై ద వే, సో ఈ డెమో వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఏడబ్ల్యూఎస్ డెమో క్లాస్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి, యాక్చువల్ గా నా టీచింగ్ ఒక ఐడియా రావడం కోసం. అదే కాకుండా మీరు నా ఛానల్ కి వెళ్ళొచ్చు అండి. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, శ్రీహర్ష అని టైప్ చేస్తే శ్రీహర్ష వీరపల్లి అని ఉంటుంది. బై ద వే, మీరు చూసినట్లయితే మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఛానల్ కి రండి. ఛానల్లో మీకు ప్లేలిస్ట్లు ఉన్నాయి. బై ద వే, మీకు ప్లేలిస్ట్ లో మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ లైనెక్స్ ఇన్ తెలుగు అని ఉంటుందండి, లైనెక్స్ ఇన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుంది. దాని లోపల ఈ లైనెక్స్ వీడియోస్ చదువుకోవచ్చు మీరు. బై ద వే, ఓకే. సో ఫర్దర్ గా మీరు సిలబస్ చెక్ చేసామనుకోండి, ఇది తీసుకుందాం. కింద వీడియో డెబ్ఆఫ్ వీడియోస్ కి లైనెక్స్ వీడియోస్ కి ఇచ్చినాను. సో మనం ఏం చేస్తామంటే కరికులం చెక్ చేద్దామండి. సో మీరు చూసింటే టోటల్ 50 డేస్ ఆఫ్ ట్రైనింగ్ అండి. బై ద వే, సో మీరు సిలబస్ చూసారనుకోండి, టోటల్ గా నేను మీకు సమ్వేర్ లైక్ 24 మాడ్యూల్స్ గా విడగొట్టున్నానండి, 24 మాడ్యూల్ గా విడగొట్టున్నాను అనమాట. బై ద వే, ఓకే. సో ఈ 24 మాడ్యూళ్ళు మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఏడబ్ల్యూఎస్ ని ఈజీగా మేనేజ్ చేయగలరు. సో ఇది వచ్చి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీకు అసలు క్లౌడ్ గురించి ఎటువంటి అవగాహన లేకపోయినా కూడా, సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి, మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి, మీకు ఏంటంటే రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్, ఐపీ అడ్రసింగ్, చాలా ఫండమెంటల్ నుంచి చెప్పుకుంటూ వస్తానండి. ఆ తర్వాత విపిసిల గురించి, పీరింగ్ గురించి, ఆ తర్వాత నెట్వర్క్ అడ్రస్, అంటే మొత్తం నెట్వర్క్స్ గురించి, ఫైర్ వాల్స్ గురించి బాగా డిస్కస్ చేస్తాం. అదే కాకుండా మనం ట్రాన్సిట్ గేట్వే యాజ్ వెల్ యాజ్ మనకి వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ తీసుకెళ్ళి మనం వేరే క్లౌడ్ తో ఎస్టాబ్లిష్ ఎలా చేసుకోవాలా, లైక్ అజూర్ తో కనెక్ట్ చేసి మీకు చూపిస్తానండి, ఓకే. ఆ తర్వాత EC2 గురించి, తర్వాత EBS వాల్యూమ్స్ గురించి, ఆ తర్వాత స్నాప్ షాట్స్, తర్వాత మనకి ఏ విధంగా మనం స్నాప్ షాట్ షెడ్యూల్ చేయడము, తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ ఆప్షన్స్ ఉంటాయండి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు వాడాలా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు వాడాలా, L4 కి L7 కి వ్యత్యాసం ఏంటి, SSL టెర్మినేషన్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో దాంతోపాటు AWS లో మీకు రికార్డ్స్ క్రియేట్ చేయడానికి కూడా చేస్తాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఆటో స్కేలింగ్ గురించి కూడా డిస్కస్ చేస్తామండి, కస్టమ్ EMI ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. తర్వాత సిస్టమ్స్ మేనేజర్, మనకి S3 EFS స్టోరేజ్, ఆ తర్వాత డేటాబేసెస్, అది కూడా మనకి మల్టీ ఏజీ డేటాబేసెస్, డైనమో డీబీ విత్ సర్వర్లెస్, రెడ్ షిఫ్ట్, ఆ తర్వాత ఎలాస్టిక్ క్యాష్ అండ్ రెడ్ షిఫ్ట్ అని మాట్లాడతాం. ఆ తర్వాత మీకు క్లౌడ్ వాచ్ అలారమ్స్, IAM, ఇంక్లూడింగ్ లైక్ పాలసీస్, రోల్స్, బౌండరీస్ ఇవన్నీ మాట్లాడతామండి. సో సర్టిఫికేట్ మేనేజరు,
అండ్ రూట్ 53. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి డాకర్ ఇంట్రడక్షన్, అసలు డాకర్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, తర్వాత మనం ఈసీఎస్ అంటే ఏంటి, ఈకేఎస్ అంటే ఏంటి, ఈసీఆర్ అంటే ఏంటి, ఈసీఆర్ లోకి ఎట్లా ఇమేజెస్ చేయాలి, ఈసీఎస్ లో మనం ఫార్గేట్లు ఎలా డిప్లాయ్ చేయాలి, ఈసీఎస్ ఎలా డిప్లాయ్ చేయాలా, అండ్ క్యూబర్నెటీస్ వచ్చి ఈకేఎస్ అండి. అగైన్ మీకు క్యూబర్నెటీస్ బాగా వచ్చింటే ఈకేఎస్ బాగా అర్థమవుతుందండి. బై ద వే, ఆ తర్వాత మైగ్రేషన్ అండి. మనం చూసినట్లయితే సో సర్వర్ మైగ్రేషను, ఆ తర్వాత డేటాబేస్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్, ఇవన్నీ చూస్తాం. సో తర్వాత AWS డెవలపర్ టూల్స్ సచ్ యాస్ లైక్ కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్, కోడ్ కోడ్ కమిట్ అండ్ కోడ్ పైప్ లైన్ గురించి చూస్తాం. అండ్ మీకు ఈవెన్ మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ టు అండ్ ఆల్సో టెరాఫామ్ తో కంపేర్ చేసినప్పుడు మీకు ఏ విధంగా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి. ఆ తర్వాత ఆన్సిబుల్ అండ్ పప్పెట్ గురించి ఒక ఓవర్ వ్యూ అండి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి. ఆ తర్వాత వచ్చి డేటా అనలిటిక్స్ ఉంది. బై ద వే మీరు చూస్తే డేటా అనలిటిక్స్ అనమాట. అండ్ ఆ తర్వాత ల్యాండా, ఫైనల్ గా ఏంటంటే ల్యాండా అండ్ బోటో 3 గురించి. ఆ తర్వాత ఫైనల్ గా వచ్చి మీరు చూసినట్లయితే మీకు సర్టిఫికేషన్స్ అంటే ఏంటి, జాబ్ మార్కెట్ ఉంది, ఎలా ఉంది, అన్ని కూడా డిస్కస్ చేస్తాం. ఓవరాల్ గా మీరు చూసినట్లయితే సమ్వేర్ లైక్ 24 మాడ్యూల్స్ అండి బై ద వే. ఓకే, సో ఇది కంప్లీట్ చేస్తే మీకు AWS మీద ఒక మంచి అవగాహన వచ్చేస్తుంది. సో అగైన్ అండి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ 3 క్లాసెస్ ఫ్రీ అండి. మీరు అటెండ్ అవ్వచ్చు, మీకు అర్థమవుతా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫాలో దెన్ యూ కెన్ కంటిన్యూ. సో మీరు చూసినట్లయితే January 17th నుంచి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 8:45 to 10:15. సో కిందకు వచ్చారు అనుకోండి, మీరు చూసినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే మనకి మీటింగ్ ఐడి ఇదండి, మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో 2.5 months, 12,500 ఈస్ ద ఫీ, 2 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు టోటల్ గా, అండ్ తెలుగులో ఉంటుందండి. ఓకే, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ట్రైనింగ్ లో కలుద్దాం, ట్రైనింగ్ లో కలిసి బాగా నేర్చుకుందాం. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ బై ఫర్ నౌ.